నా పేరు జయ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ అదేనండి నా ప్రేయసిని కలవటానికి వెళ్తున్నాను. తన్ని చూసే క్షణం కోసం వెయిట్ చేస్తున్నాను. అందుకే ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయి. ఎవరిచ్చారు? అబ్బాయిని ప్రపోజ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. చిన్నపిల్లలతో ప్రపోజల్ అండ్ నిన్ను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. ఇదంతా చూస్తుంటే నాకు తెలియకుండానే నీకు కనెక్ట్ అయ్యాననిపిస్తుంది. నాకు మాత్రం నేను చూడగానే నువ్వే నా లైఫ్ అనిపించింది. నీ ప్రేమ లేనిదే నా లైఫ్ లేదనిపించింది. ఇంతకన్నా బెటర్గా నా లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. తెలియదంటూనే ఎంత అందంగా ఎక్స్ప్రెస్ చేసావు తెలుసా? అవును, నీ పేరేంటి? ఇప్పటి వరకు నందిని, ఇప్పటి నుండి నందిని జై. నా పేరు నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ పేరు తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదేమో. ఓకే జై, టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. ఓకే బాయ్. ఏంటి జయ్ ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నాకు సంతోషం అనిపించినా బాధ అనిపించినా ఇక్కడికే వస్తాను. నందు, నీ కూడా చెప్పనా? ఏంటి? ఎందుకో తెలీదు, నువ్వు పరిచయం అయినప్పటి నుండి నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అది ప్రేమో పిచ్చో అర్థం కావట్లేదు. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నేనంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. ఎంత ఇష్టం? నీకోసం నిన్ను కూడా వదిలి వెళ్ళిపోయేంత. జే, అబ్బాయిలు అమ్మాయిల్ని హగ్ కావాలి, కిస్ కావాలి అని అడుగుతారు కదా, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా అడిగావా? మీ అమ్మాయిలకి ఇది బాగా అలవాటైంది. మా అబ్బాయిల్ని ఆ రూట్లోకి తీసుకొస్తారు, తీరా మేము వచ్చినప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఆ రూట్ అంటే? అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవి కాదు, తెలుసుకోలేనంత పిచ్చిదానివి కాదు. చెప్పొచ్చుగా. మీకు అన్నీ అర్థమవుతాయి, కానీ కానట్టు బిల్డప్ ఇస్తారు. మాకు అర్థమైనా మళ్ళీ మళ్ళీ చెప్పాలి, అదే మాకు ఇష్టం. జై, నువ్వు బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుంటే బాగుంటావు. నాకు అలా ఇష్టం ఉండదు, కానీ నాకు నిన్ను అలా చూడాలని ఉంది. సరే, చూద్దాం. ఏంటి చెయ్యి, చలిగా ఉందా? హా, కొంచెం. మరి వెళ్ళిపోదామా? హే, ఐఎమ్ ఓకే. అయినా నీకు విషయం తెలుసా?
చాలామంది చలికాలాన్నే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకలా? నాకు మాత్రం ఏం తెలుస్తుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లవర్స్కి కానీ అడిగితే తెలుస్తుంది. ఏ నీకు తెలీదా? నాకు తెలిస్తే పక్కన అమ్మాయిని పెట్టుకుని ఎందుకు ఖాళీగా ఉంటా? మరి ఏం చేసేవాడు ఏంటి? చూపించాలా? చూపిస్తావా? చూపించాలా? చూపించాలా? హే ఆగు. ఇంకేంట్రా? చెప్పాలరా, ఈ మధ్య బిజీ అయిపోయినావు, కనిపిస్తలేవు అసలు. అవురా బాయ్, పోరన్నావు లవ్ అన్నావు, ఎడదాకా వచ్చింది కదా. రే కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోరా. అంతేరా, ముందర పోరంటే మనం ఎందుకు కనిపిస్తామానికి? ఏ ఆపండిరా, మీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను, మీరు నా బెస్టీస్రా. అందుకే నా ఇంతవరకు పరిచయం చేయలేదు. అందరికీ తెలియడం, ఫ్రెండ్స్తో పరిచయాలు తనకి ఇష్టం లేదురా. ఆపరా సోది, ప్రతి ప్రేమకి పునాది ఫ్రెండ్సేరా, అట్లాంటిది ఫ్రెండ్స్ మొత్తాన్ని అవాయిడ్ చేస్తారా? సరేరా, రేపే తన్ను మీకు పరిచయం చేస్తాను. పరిచయం తర్వాత అట్లీస్ట్ ఫోటో అయినా చూపించరా. ఫోటోలు ఏం లేవురా, తనకి ఇష్టం ఉండదు. మసుంద్రాబాయ్, కలుసులు ఇష్టం లేదు, ఫోటోలు దిగడం ఇష్టం లేదు, కనీసం పెళ్ళైనా చేసుకుంటుందా, లేకపోతే అది కూడా ఇష్టం లేదు. పిచ్చిగా ఉందా? వాడు అన్నదాంట్లో తప్పేముందిరా, ఇన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారు, కనీసం నీతో ఒక్క సెల్ఫీ కూడా లేదు, అసలు లవ్వేనా ఆరా మీది? ఫొటోస్ కాదురా, రేపే తన్ని మీకు డైరెక్ట్గా పరిచయం చేస్తాను, అప్పుడు మీరే అంటారు తను నాకు బెస్ట్ అని. ముందుగాలోనే అప్పుడు చూద్దాం. ఏంటి చెయ్యి, ఎలా ఉన్నావు? అదేం లేదు. నందు చెప్పు చెయ్యి. మనం రేపు లంచ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ రేపు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో, రేపు నువ్వు వస్తున్నావు, నా ఫ్రెండ్స్ని కూడా నీకు పరిచయం చేస్తాను. నీ ఫ్రెండ్స్ని తర్వాత ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు జై. అదంతా నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు అంతే. చెప్పేది విను జయ్. ఇంకా నాకేం చెప్పద్దు, నేనేం విన్ను. టుమారో 1:00 నువ్వు వస్తున్నావు అంతే, బాయ్. జయ్ జయ్. వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. రే 4 hours కాదు కదా, నైట్ అంతా వెయిట్ చేసినా తను రాదు. నీకు సంబంధించిన వాళ్ళని కలవడం తనకి ఇష్టం లేదు. తన సేఫ్టీ తను చూసుకుంటుంది. లైట్ తీసుకోమా. సారీ జై, అసలు ఏం జరిగిందంటే. స్టాప్ ఇట్ అన్నీ.
ఇంకేం చెప్పొద్దు. అది కాదు జై. ఏది కాదు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? నీ వల్ల నా ఫ్రెండ్స్ ముందు నేను ఫూల్ అయ్యాను. వాళ్ళకి చెప్పా నువ్వు నాకు బెస్ట్ అని ఇలా చేస్తానని. కానీ వాళ్ళు నిన్ను లైట్ తీసుకోమంటుంటే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయా. నేను నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను కదా? ప్లీజ్ జై, నువ్వు అలా మాట్లాడుకు, నేను తట్టుకోలేను. అసలు లవ్ చేస్తున్నావు లేక టైంపాస్కి వాడుకుంటున్నావు అర్థం కావట్లేదు. స్టాప్ ఇట్ జై, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? నేను నువ్వు ప్రపోజ్ చేయగానే నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా లవ్ చేశాను కదా. నన్ను నేను అనుకోవాలి. ఒక్కసారి నేను చెప్పేది విను జై, తర్వాత నీ ఇష్టం. నువ్వేం చెప్పకు, నువ్వేం చెప్పినా వినే అంత టైం నాకు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. ఎక్కడికి రా. ఆ రోజు నుండి నందిని నాకు కనబడలేదురా. 1 వీక్ అవుతుంది తన్ని చూసి. చూడకుండా ఉండలేకపోతున్నాను. తన్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 1 వీక్ నుండి తన్ని కలవలేదంటే ఒకటి తన్ని హ్యాండ్ ఇచ్చాను ఉండాలి, లేదా మీ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి తను హౌస్ రెస్ట్ చేశాను ఉండాలి. నువ్వు ఒక్కడమే వెళ్ళకు, 5 మినిట్స్ వెయిట్ చేయి, నేను ట్యాబ్లెట్ ఇచ్చేసేస్తా. చెప్పమ్మా. తను ఎప్పుడైనా మన ఇంటికి వస్తే ఇంటల్లుడు స్థానం ఇచ్చి గౌరవిస్తారు కదా నాన్న. సరే తల్లి. నా కూతురు మీద ప్రేమ తప్ప నీ మీద కోపం లేదు బాబు. అమ్మా ప్రియా, కాఫీ తీసిరా. ఏ పని మీద వచ్చావు? అంకుల్, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంకుల్. ఏదో చెప్తున్నా. నాకు మీ కూతురు నందిని అంటే చాలా ఇష్టం అంకుల్. ఎంతగా అంటే చెప్పలేను. తను నా పక్కనుంటే చాలు, జీవితాంతం హ్యాపీగా బతికేస్తాను. తనే ఉండుంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించేవాణ్ణి. కానీ తను చాలా దూరం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అంకుల్, నేను వెళ్ళి తీసుకొస్తా. తన్ని చూసి 1 వీక్ అవుతుంది. 1 వీక్ అంటే ఆ పెయిన్ తీసుకోవడం నా వల్ల కావట్లేదు అంకుల్. అసలు నువ్వు చెప్పేది మా అమ్మాయి నందిని గురించేనా? అవునంకుల్, మీ కూతురు నందిని. నువ్వు చెప్పే నందిని ఆ అమ్మాయేనా? చూడు, చనిపోయి 1 సంవత్సరం కావస్తుంది.
ఏమైందిరా రే? నందిని చనిపోయింది అంటాడేంట్రా? నా నందిని చనిపోవడం ఏంట్రా? చూడు జయ్, నువ్వెవరితో మాట్లాడావు నాకు తెలీదు, కానీ అక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి నందిని. అతను చెప్పింది నిజం, తను చనిపోయి 1 ఇయర్ అవుతుంది. ఏంట్రా నువ్వు కూడా? అసలు ఏం జరిగిందంటే, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అలా ఏం కాదు. అవునా? అయితే నేను ట్రై చేసుకోనా? చంపుతా. మరి నిజం చెప్పు. అవును తల్లి, అవును, అరవకు. ఏంటమ్మా మీ గొడవ? ఎక్కడికి వెళ్ళినా ఇదేనా? తినండి. విషయం చెప్పాలి. ముందు తినండి అమ్మా. మీ అల్లరి వరాయించడం నా వల్ల కాదు. అక్క చెప్పాలా? వద్దు, షాపింగ్ తీసుకెళ్ళ. అయితే ఓకే. Thank you.
ఏంటక్క ఇక్కడికి వెళ్తున్నావు? ఇవాళ జైకి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. వావ్ గ్రేట్, ఎలా చేస్తున్నావక్క? సూపర్ అక్క, అసలు చిన్నపిల్లలతో ఐడియా, అసలు ఈ ఐడియాకి బాగా పడిపోవాల్సిందే. సరే సరే బాయ్, వెళ్తున్నా. ఏంటక్క బాబాకి ప్రపోజ్ చేయాలనుకున్న ఐడియాని ఫేస్బుక్లో ఎందుకు పెట్టేశావు? ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. అసలు ఏమైంది? ప్రపోజ్ చేయడానికి తను ఎప్పుడు వెళ్ళే ప్లేస్కే వెళ్ళాను, కానీ తను అక్కడికి రాలేదు. ఏమైందో అని కనుక్కుంటే తను హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. చెప్పండి డాక్టర్. తనకి మీరు తన ఫ్రెండ్ని, తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, 24 అవర్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేదంటే బ్రతకడు. మరి చేయొచ్చు కదా డాక్టర్? హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే హార్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి, హార్ట్ ఇవ్వాలంటే బ్రెయిన్ డెడ్ పర్సన్ కావాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. బాబాకి ఏం కాదు, ఆ దేవుడు ఉన్నాడు, బాబా కంపల్సరీ బతుకుతాడు. జైకేం కాదు, ఏం కాదు. నాన్న ఇక్కడ హాల్లో ఉన్నాడు. నాన్న. ఏంటమ్మా? ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లమ్? లేదు నాన్న. నాన్న చెప్పురా. నేను ఏం చేసినా కరెక్టే కదా నాన్న? అవును తల్లి, నువ్వు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే నా కూతురు ఇప్పుడు తప్పు చేయదు. నాన్న చెప్పురా. పెళ్ళైకి ప్రతి అమ్మాయి తన తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవాలి కదా నాన్న? అవునమ్మా. ఎందుకు నాన్న అలా? అమ్మ నాన్నల్ని, అన్న తమ్ముళ్ళని, అక్క చెల్లెల్ని జీవితాంతం మనతో ఉంచలేక ఆ దేవుడు భార్యాభర్తలనే బంధాన్ని సృష్టించాడు. పెళ్ళైన ప్రతి అమ్మాయికి అమ్మ నాన్న అన్నీ తానేనమ్మా. అంటే ఏ ఆడపిల్లకైనా అమ్మ నాన్న కన్నా భర్తే సర్వస్వం కదా నాన్న? అవునరా. నాన్న మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను జయ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న. తనంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి తల్లి, ఇది చెప్పడానికి ఎందుకమ్మా ఇంత ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఎక్కడుంటాడో చెప్పు, నేను మాట్లాడతాను. నేను ఇంకా అబ్బాయికి నా ప్రేమ గురించి చెప్పలేదు నాన్న, కానీ తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. తనకేమవుతుందమ్మా, అంతా హ్యాపీగానే ఉంటుంది. నువ్వెప్పుడు మాట్లాడమంటే అప్పుడే మాట్లాడతా, సరేనా? నాకు మాటిస్తారా? చెప్పమ్మా. తను ఎప్పుడైనా మన ఇంటికి వస్తే ఇంటల్లుడు స్థానం ఇచ్చి గౌరవిస్తారు కదా నాన్న? సరే తల్లి.
నాన్న. ఏమైందమ్మా? అమ్మలేని ఈ లోకంలో నిన్ను చెల్లిని ఒంటరి చేసినందుకు నన్ను క్షమించు నాన్న. నేను చేయని ఆ స్థితిలో చూడలేకపోయాను. తనను బ్రతికించుకోవడం కోసం మీకు దూరం అవ్వక తప్పడం లేదు నాన్న. ఎందుకంటే తను లేకుండా నేను బ్రతకలేను. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నాన్న. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను లేనానా? ఎవరు చెప్పారు నాన్న నేను లేనని? నువ్వు నవ్వే ప్రతి నవ్వులో నేనుంటా. నువ్వు చేసే ప్రతి పనిలో నేనుంటా. మిస్ యూ నాన్న, అండ్ లవ్ యూ నాన్న. నా హార్ట్ని తనకిస్తారని ఆశిస్తూ మీ కూతురు. లేదన్న బాధతోనే నందిని వాళ్ళ నాన్న నేను కెంటేశాడు. అంత ప్రేమేంట్రా నేనంటే? అయినా హార్ట్ ఇవ్వడం ఏంట్రా? బాధపడకు జయ్, నిజమైన ప్రేమకు నిర్వచనం తను. ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంతమంది ఫ్లవర్స్ ఇస్తారు, కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు, కానీ తను నీకోసం హార్టే ఇచ్చింది. అంత గొప్ప ప్రియురాలు నీ జీవితంలో ఉండడం నిజంగా నీ అదృష్టం. నా పక్కనే ఉన్న తనే నా గుండె చెప్పడం తెలుసుకోలేకపోయాను. నీకోసం నిన్ను కూడా వదిలిపోయేంత ఇష్టం అని చెప్పినా తను నా కోసమే నన్ను వదిలిపోయిందని అర్థం చేసుకోలేకపోయాను. నా అంత దురదృష్టవంతుడు ఇంకెవడు ఉండడురా. జయ్, తను నీకు కనిపిస్తుందన్నావు కదా, వెళ్ళరా, వెలుగలు. ఇంకా ఆలోచిస్తావేంట్రా, వెళ్ళు. లేదురా, నేనే తన మొహం చూడనని చెప్పాను, అందుకే నాకు దూరంగా వెళ్ళిపోయింది. లేదంటే ఎప్పుడు తిరిగి వచ్చేది? మీద ఎంత ప్రేమ ఉందో తను నిరూపించుకుంది. తన మీద ఉన్న ప్రేమ నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ అని ఇవ్వాలి కదరా, అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా? పదరా, ఇంటికి వెళ్దాం. తన కోసం ఏదైనా చేయాలరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, చనిపోయిన తను నా కోసం వచ్చినప్పుడు బ్రతుకుంటే నేను తన కోసం వెళ్ళలేనా? పిచ్చోళ్ళ మాట్లాడక్ జయ్, నీకేమైనా అవుతే తను చేసిన త్యాగానికి అర్థం ఉండదు. తొందరపడకు, నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలన్నదే తన కోరిక. ఒక్కసారి నందిని చూడాలనిపిస్తుంది, నువ్వు వెళ్ళిపోరా? లేదురా, నిన్ను వదిలి నేను వెళ్ళను. నువ్వు ఉంటే తను రాదురా. ప్లీజ్ రా, లీవ్ మీ అలో, లీవ్ మీ. సరే వెళ్తున్నా, కానీ తను వచ్చినా రాకున్నా 1 అవర్లో నేను తీసుకెళ్తా. నందిని ఒక్కసారి కనిపించు ప్లీజ్. నందిని,
నువ్వు బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుంటే నిన్ను ఎలా కలవాలి నాకు తెలిసినందు వస్తున్నా. ఎలా తాగలుగుతున్నాను? నిన్ను చూడకుండా ఉండలేకపోయానందు అందుకే నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చేసా. ఏంటి జయ, ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు నా కోసం ఇచ్చిన హాట్ని నీకోసం అక్కడే వదిలేసి వచ్చా. నానే ప్రపంచం నుంచి నానే ప్రపంచంలోకి వచ్చేసా. తప్పు చేశావు జయ్, నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకున్నాను. నీ నవ్వులోనే నా జీవితం మొత్తం చూసేశాను. ఎందుకు జయ్, ఎందుకు ఇలా చేశావు? నీకోసం చీకట్లో నన్ను వదిలేసి సంతోషంగా ఉండమంటే ఎలా ఉంటాను? నువ్వు లేని ప్రపంచం నా చీకటితో సమానం. ఆ చీకట్లో ఉండటం నా వల్ల కాదు, అందుకే వచ్చేసాను. నువ్వేమైనా చెప్పు జయ్, నువ్వు ఇలా రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నేను చేసింది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. నా పక్కన ఉంటే చాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను. ఇంకేం ఆలోచించకముందు వదిలే. అవును, ఆ రోజు తర్వాత నన్ను ఎందుకు కలవలేదు? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక చూడగలుగుతున్నాననుకుంటున్నావు కదూ? నిత్యం భగవంతుని ధ్యానంలో ఉండేవాళ్ళం. గాలిని ధూళిని చూడగలుగుతాం. ఇష్టపడే ఇచ్చావు కదా, అతని కోసం ఈ లోకం వదిలి వెళ్ళావు కదా, మళ్ళీ తన జీవితంలోకి ఎందుకు వచ్చావు? నేను తన జీవితంలోకి రావాలనుకోలేదు, కానీ తనని చూడకుండా ఉండలేకపోయాను.
తనని చూద్దామని వచ్చాను, కానీ తను నన్ను చూడగలుగుతున్నాడు. అలానే అతనితో ఉండిపోతావా? తప్పేంటి, తనని చూడగలుగుతున్నాను, తనతో మాట్లాడగలుగుతున్నాను. తన నా పక్కనుంటే నేను ఆత్మరణ సంగతి మర్చిపోయి చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాను. నువ్వుంటే సరిపోతుందా? అతను ఉండక్కర్లేదా? తను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. తనకు నేనంటే ప్రాణం. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. మరి నువ్వు ఆత్మవన్న విషయం తనకు తెలుసా? నువ్వు ఆత్మవని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తన కోసం నువ్వు చేసిన త్యాగం వృధా అవుతుంది. ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి నీకోసం వచ్చేస్తాడు. నువ్వు ఇచ్చిన ప్రాణాన్ని నీకోసం వదిలేస్తాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చడం ఎవ్వరి తరం కాదు. నువ్వు నిజంగా అతని మంచిని కోరుకునేదానివే అయితే అతను నీ ప్రేమలో పూర్తిగా మునగకముందే అతన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపో. నువ్విచ్చిన అతని జీవితం ఇంకా నీ చేతిలోనే ఉంది. దగ్గరగా ఉండి ప్రాణాలు తీస్తావో, దూరంగా వెళ్ళి ప్రాణాలు పోస్తావో తేల్చుకో. ఎవరో స్వామీజీ చెప్పారని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను సంతోషంగా ఎలా ఉండగలను? నువ్వే నా సంతోషం నందు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను జయ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు నందు. నువ్వు నా పక్కనుంటే మరణం కూడా ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అవును నందు, ఆరు చిన్నపిల్లలతో ఎలా ప్రపోజ్ చేయించావు? నీకు ప్రపోజ్ చేయాల్సి వస్తే అలాగే చేద్దామనుకున్నాను, బట్ ఆ రోజు ప్రపోజ్ చేసింది నేను కాదు. వాట్? అవును జయ్, ఎవరిచ్చారు? డే మొత్తం ఆన్లైన్లో వెతికి మరీ ఇంత సూపర్బ్గా ప్రపోజ్ చేస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడా? కానీ జయ్, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను చూసేసరికి నన్ను నేనే నమ్మలేకపోయాను. ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న మాటలు ఆ అమ్మాయి వల్ల చెప్పగలిగాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఆ అమ్మాయికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు తను ప్రపోజ్ చేసి ఉండకపోతే నేను కలిసేవాడినే కాదు. నిన్ను నన్ను విడదీశానని ఆ దేవుడు అనుకుంటా. ఆ దేవుడికి తెలియదు నన్ను, నువ్వే నేను. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయూ. నందు చాలా హ్యాపీగా ఉంది నందు. మన ప్రపంచంలో నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. చెప్పడం మర్చిపోయాను. ప్రతి మనిషికి ఒక జీవితకాలం ఉన్నట్టే ప్రతి ఆత్మకి కొంత సమయం ఉంటుంది. ఆ సమయం దాటిన తర్వాత ఏ ఆత్మ అయినా గాలిలో కలవాల్సిందే. నీ సమయం వచ్చే పౌర్ణమికి ముగుస్తుంది. ఆ రోజు నీ ఆత్మ ఈ గాలిలో కలిసిపోతుంది. గుర్తుంచుకో. నువ్వు నాతో ఉండవన్న ఆలోచన తట్టుకోలేకపోతున్నాను జయ్. ఏడుస్తున్నావా జయ్?
నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను జయ్, నేను ఇక్కడికి వెళ్ళను జయ్, నువ్వు వచ్చేదాకా దేవుడితో ఫైట్ చేస్తుంటాను. నా జైన్ నా నుండి ఎందుకు విడదీసావని, కానీ ఆ దేవుడిని ఒక్కటి మాత్రం అడుగుతాను, ఇంకో జన్మంటూ ఉంటే నా జైతో ఏడడుగులేసి అదృష్టాన్ని కలిగించమని. లవ్ యూ జై. సంతోషంగా ఎండ్ అవ్వాలనుకున్నా, ఆ సంతోషం ఎక్కడో లేదు, నీ పక్కనే ఉందని తెలుసుకున్నాను, అందుకే నీకోసం వచ్చేసాను. కానీ నువ్వెలా ప్లీజ్ నందు, నువ్వు లేని నన్ను నేను ఊహించుకోలేను. నేను ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తా, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నందు, నందు, నందు. Ah!